మధువి స్మైలీ బ్లాగ్స్ ఇవాల మేము బ్లాగ్ మా హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నామండి సో ఇంకెందుకు లేట్ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరేం చేయాలి అంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి వెల్కమ్ టు అవర్ హోమ్ హాల్వే లో నుంచి ఇక్కడ ఇంకొక డోర్ ఉంది కదండి సో ఈ డోర్ నుంచి కింద బేస్మెంట్ లోకి వెళ్ళొచ్చు ఇది జిమ్ రూమ్ సో ఇట్లా ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇక్కడ ట్రెడ్మిల్ సో ఆన్ గెట్స్ యు వాక్ చేయొచ్చు ఇక్కడ స్లో మోడ్ ఫాస్ట్ మోడ్ నేను ఇంతకుముందు జిమ్ కి వెళ్ళేటప్పుడు స్టెప్ అండ్ స్ట్రెంత్ అని ఒక క్లాస్ కి వెళ్ళేదాన్ని సో ఆ క్లాస్ లో ఏంటి అంటే ఇట్లాంటి స్టెప్ ఉంటే దాని మీద మంచిగా మ్యూజిక్ పెట్టుకొని బాగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండ్ ఇది 5 మినిట్స్ షేపర్ అన్నమాట ఇంకా థ్రెడ్మిల్ కోసం అని చెప్పేసి కింద మేము అలా మ్యాట్స్ తీసుకొని వేసాము ఇదేంటి అంటే ఫస్ట్ పైన సీలింగ్ తగులుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ ఇది వద్దనుకుందాం అనమాట క్రాస్ ట్రైనరు తర్వాత కొంచెం చిన్నగా ఉండేది తీసుకుందాము హైట్ కూడా రవి చేసినప్పుడు పైన సీలింగ్ తగలకుండా ఉండేలాగా అని చెప్పేసి ఇంకా ఈ మోడల్ తీసుకున్నాము సమ్మర్ అప్పుడు సమ్మర్ పైకి వెళ్ళి వింటర్ షూస్ కిందకు వచ్చేస్తాయి అండ్ వింటర్ అప్పుడు వచ్చి సమ్మర్ షూస్ ఇక్కడ పెట్టేసుకొని వింటర్ షూస్ పైకి పెట్టేసుకుంటాము సో ఇది మేము ఐకియాలో తీసుకున్నాము ఈ షూ ర్యాక్ ఇక్కడ బేస్మెంట్లో కూడా ఇక్కడ ఒక డోర్ ఉంటుంది సో ఇక్కడ నుంచి బైక్కి వెళ్ళొచ్చు ఈ డోర్ యూజ్ చేసి బట్ ఈ డోర్ మేము అంత ఎక్కువ ఏం వాడము అంటే ఇక్కడంతా స్టోరేజ్ స్పేస్ అండి సో నేను కర్టన్ వేసి పెట్టేసాను ఇక్కడంతా లోపలంతా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది సో ఇంకా మేమేంటంటే ఈ రూమ్ని జిమ్ రూమ్ లాగా చేసుకున్నాము మరీ ఎక్కువ ఎక్విప్మెంట్స్ పెట్టుకోకుండా కొంచెం సింపుల్గా తీసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక రెండు పిక్చర్స్ పెట్టుకున్నాను సింపుల్గా క్యూట్గా ఉండేలాగా ఇవేంటంటే నేను ఫ్రేమ్స్ విడిగా తీసుకున్నాను లోపల పిక్చర్స్ విడిగా తీసుకొని అలా సెట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఒక మిర్రర్ పెట్టుకున్నాము ఇదేంటంటే ఫ్రిడ్జ్ నేను చెప్పాను కదా మేము పైన ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ ఆల్రెడీ ఉండింది కాబట్టి మాకు అది నచ్చట్లేదని చెప్పేసి సో ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చి కింద పెట్టేసుకున్నాను ఫ్రీజర్ మాత్రం ఇంకా తీసేసాము అన్నమాట పడేసాము స్మైల్ చాలా కష్టపడిపోతుంది చూడండి సో ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ రింగ్స్ కూడా ఉన్నాయి కాకపోతే మొన్న స్మైల్ స్విమ్మింగ్ పూల్ లో రింగ్స్ ఆడతాను అని చెప్తే ఇంక తీసెత్తి స్విమ్మింగ్ పూల్ లో వేస్తాము ఇక్కడ ఈ కార్నర్ లో ఒక బాల్ పెట్టేసుకొని ఇంక ఇట్లా డంబల్స్ ఇట్లా కొన్ని వెయిట్స్ ఇలా పెట్టేసుకున్నాము అండ్ ఇది కూడా ఏంటి అంటే ఒక స్టోరేజ్ స్పేస్ సో ఇక్కడ ఆల్రెడీ కర్టెన్ వేసి పెట్టాను కదా ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ ఇది ఏంటి అంటే బాత్రూమ్ కమ్ స్టోర్ రూమ్ అనమాట మనకు కావాలి అంటే ఇక్కడ కూడా ఒక షవర్ పెట్టించుకోవచ్చు కాకపోతే మేము అక్కర్లేదు అని చెప్పేసి ఇలా ర్యాక్స్ లాగా పెట్టించేసుకొని ఇలా మేము స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాము కాకపోతే కింద ప్రొజెక్టర్ అది జిమ్ అది యూజ్ చేసినప్పుడు ఇంకా పైకి కిందకి టాయిలెట్ కోసం తిరగకుండా ఇక్కడ ఒక టాయిలెట్ ఇంకొక
సింక్ అంటే సింపుల్ గా మీ టైంకి ఈ రూమ్ అంతా కాకపోతే మేమేంటి అంటే మెయిన్ గ్యారాజ్ లో పెట్టేసుకుంటామండి అన్ని ఇందులో ఏంటంటే గ్యారాజ్ లో కాకుండా ఏమైనా సింపుల్ సింపుల్ థింగ్స్ ఉన్నా మాత్రం ఇంక ఈ రూమ్ లో ఇలా పెట్టేస్తున్నాము ఇది ఇంకా ఇంటి హీటింగ్ సిస్టమ్ కి సంబంధించింది ఇంకెలా మా జిమ్ రూమ్ నుంచి లోపలికి వస్తే ఇది మా హోమ్ థియేటర్ రూమ్ మోస్ట్లీ ఇంక ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేస్తామండి టీవీ అంటే మోస్ట్లీ స్మైలీ చూస్తుంది నేను అది చాలా తక్కువ ఇంక ఇక్కడే ఉంటాము ఇది షార్ట్ లుక్ ప్రొజెక్ట్ అండి జియో మీది ఈ ఫ్రేమ్ కూడా ఫిక్సిన్ ఫ్రేమ్ సో ఇదేంటి అంటే ఇక్కడ నేను చెప్పాను కదా ఇది చాలా మంచి స్మెల్ వస్తాయి అండ్ యాజ్ యూజువల్ క్యాండిల్స్ పెట్టాను అండ్ ఇక్కడ అక్కడ సో వింటర్ ఏంటంటే ఇక్కడ క్యాండిల్స్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కాకపోతే మాకు ఏంటంటే అండర్ ఫ్లోర్ హీటింగ్ ఉంటుంది బేస్మెంట్ లో కూడా అండర్ ఫ్లోర్ హీటింగ్ ఉంటుంది అంత ఏం చలి వెయ్యదు బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా నేను ఇంకా ఇది కూడా సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఈ కార్నర్ లో ఈ ఫైర్ అది ఉంటే బాగుంటుంది సో వింటర్ టైంలో అని చెప్పేసి సో అట్లా వింటర్ టైమ్ లో ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి కార్నర్ లో అదొకటి సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక సీనరీ పెట్టుకున్నాను ఇంకా అక్కడ ఒక సీనరీ పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే ఈ రూమ్ ఇంకా బ్రైట్ గా ఉంటుంది లైట్స్ తో కాకపోతే ఏంటంటే మేము ఒక టూ లైట్స్ తీసేసాము కొంచెం అంత లైటింగ్ వద్దులే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక కర్టెన్స్ పెట్టేసుకున్నాము అవి ఏంటంటే ఇంకా కూడా మంచిగా కర్టెన్స్ పెట్టేసి ఇంకా చాలా చేయాలనుకున్నాడు ఈ రూమ్ కి కాకపోతే ఇప్పుడు కూడా మాకు బాగానే ఉంటుంది అంత కంప్లీట్ గా కర్టెన్స్ తో వాల్స్ అన్ని కూడా అలా ఫిక్స్ చేయకపోయినా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ హోమ్ థియేటర్ రూమ్ అయితే మాత్రం ఇంక ఇది ఏంటంటే సోఫా బెడ్ అండి దీన్ని లోపలికి పంపించేయచ్చు కానీ ఇది ఎప్పుడు లోపలికి పంపించాము ఎందుకంటే ఆల్వేస్ ఇక్కడే పడుకొని చూస్తూ ఉంటాం కాబట్టి అండ్ ఇక్కడ ఈ బెడ్ లో కుషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కంఫర్టబుల్ గా పడుకోవడానికి ఇక్కడ ఒక క్విల్ట్ పెట్టుకున్నాము సో మంచిగా కప్పేసుకొని ఇంకా టూ త్రీ అయినా కూడా ఇంక ఇక్కడే ఉంటాం మేము ఇక్కడేమో ఇలా గ్రీన్ కలర్ కార్పెట్ అక్కడ తీసుకున్నాను అంటే సీ గ్రీన్ లాంటిది అక్కడ కూడా మ్యాట్ అదే వేసాము సీ గ్రీన్ లాంటిది సేమ్ మ్యాట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఉంటుందని చెప్పేసి అక్కడ ఒక చిన్న బార్ సెటప్ లాగా పెట్టుకున్నాడు రవి అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది మా వాషింగ్ ఏరియా ఇక్కడ ఏంటంటే మొత్తం పెద్ద క్లోజెట్ ఉంటుందండి ఏంటంటే వింటర్ క్లోత్స్ అన్ని ఇక్కడ పెడతాము సమ్మర్ క్లోత్స్ అన్ని ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద క్లోజెట్ ఉంటుందండి వింటర్ క్లోత్స్ అన్ని సమ్మర్ టైంలో కిందకు వచ్చేస్తాయి అలాగే సమ్మర్ క్లోత్స్ ఏమంటే పైకి వెళ్తాయి అనమాట అలా సీజన్ బట్టి షిఫ్ట్ చేస్తూ ఉంటాము సో అందుకోసం అని ఈ క్లోజెట్ యూజ్ చేస్తాము ఇంకా ఈ వాషింగ్ ఏరియాలో ఇంక ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ఇక్కడ ఒక డ్రైయర్ పెడుతున్నాం ఇవన్నీ ఇంకా వాషింగ్ సంబంధించిన థింగ్స్ ఇక్కడ ఏమో ఇట్లా సోడా మేకర్ ఇక్కడ ఒక అవన్ కూడా పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే లైక్ ఇక్కడ మూవీస్ చూసేటప్పుడు ఊరికే పని తిరిగి తిరగలేం కదా సో పాప్కార్న్ చేసుకోవాలన్నా లైక్ కూల్ డ్రింక్స్ ఏమైనా చేసుకోవాలన్నా వాటికి సంబంధించిన స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాము పెట్టేసుకొని ఇంక ఈజీ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ ఒక చైర్ వేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే వాషింగ్ రూమ్ లో ఒక చైర్ వేసుకున్నాము దాని మీద ఒక ఫర్ది ఇట్లా వేసుకొని ఇంకా ఈ చైర్ ఇక్కడ పెట్టుకుందాం అనమాట ఐరన్ చేసుకోవాలన్నా కూడా ఈజీ ఇక్కడ ఒక ఐరన్ స్టాండ్ కూడా పెట్టుకున్నాము ఈ కబోర్డ్స్ లోనే సో దట్ ఈజీగా ఉంటుంది ఐరన్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ వాషింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ కింద ఒక మ్యాట్ వేసుకున్నాము ఇలాగా బేస్మెంట్ అయినా కూడా మాకేమి చలి వేయదు ఏముండదండి ఎందుకంటే మాకు మా బేస్మెంట్ మొత్తం అండర్ ఫ్లోర్ హీటింగ్ ఉంటుంది పైన టూ ఫ్లోర్స్ కి ఎలా హీటింగ్ ఉంటుందో లైక్ కింద బేస్మెంట్ కి కూడా హీటింగ్ ఉంటుంది కాబట్టి మాకేం చలిగా ఏమీ ఉండదు
చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సమ్మర్ అయినా వింటర్ అయినా ఇంకా సమ్మర్ టైం లో అయితే కింద ఏసీ పెట్టినట్టే ఉంటుంది ఎందుకంటే ఈవెన్ ఇండియాలో అయినా సరే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ హాట్ గా ఉంటుంది కింద ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది కదా సో మేము సమ్మర్ లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం బాగా ఏసీ పెట్టినట్టు మంచిగా ఉంటుంది కానీ వింటర్ లో ఏంటి అంటే హీటింగ్ ఆన్ చేస్తాం కాబట్టి వెచ్చగా బాగుంటుంది అసలు చల్లగా అట్లా ఏమీ ఉండదు apple trees, cherry trees, strawberries, strawberry plants, roses plants, ఇవన్నీ ఉన్నాయి మా గార్డెన్లో మీకు గార్డెన్ చూడాలని మీకు చూడాలని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాము చూడండి ఇదేనండి మా హోమ్ టూర్ చూసేశారు కదా మా ఇల్లు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా హోమ్ టూర్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఎందుకంటే నేను హోమ్ టూర్లో ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే బాగా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చూసే వాళ్ళు కూడా బోర్ కొడుతుందని చెప్పేసి సో మీకు ఎవరికైనా నేను ఎక్కడెక్కడ ఏమేమి తీసుకొని తెలుసుకోవాలంటే మాత్రం అడిగితే నేను చెప్తాను అలాగే మీకెవరికైనా కూడా మీ ఇంటికి ఏమైనా ఐడియాస్ కావాలి అని అంటే మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివన్నీ సో మీరు అడిగితే నేను కూడా డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను లైక్ మీ ఇంటిని ఇలా ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా సలహా అయితే మాత్రము ఇంటిని ఎక్కువ క్లమ్సీగా పెట్టుకోకండి మోస్ట్లీ ఆ ఇంటికి ఏది సూట్ అవుతుందో అది మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది అండ్ షాపింగ్కి వెళ్ళిపోయి కనిపించిందల్లా కొన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఫిల్ చేయకుండా మన ఇంటికి అసలు ఏం కావాలో ఫస్ట్ మనం డిసైడ్ అయిపోయి అప్పుడు షాపింగ్ స్టార్ట్ చేసి అది దొరికే అంతవరకు వెతికి అది దొరికే అక్కడ తీసుకొని వచ్చి దాన్ని అక్కడ పెడితే చాలా చాలా అందంగా ఉంటుంది అది చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే ఏ ఇల్లు అయినా మనం అందంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బై బై.